గొత్తికోయగూడ వైద్య శిబిరంపై స్పెషల్ స్టోరీ. ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని చిట్టడవిలో నివాసముంటున్న గొత్తికోయ గుంపులోని మడకం భీమ భార్య బుద్రి అడవిలోని ఆదివారం బిడ్డను కన్నది. వైద్య సదుపాయం అందుబాటులో లేక పుట్టిన శిశువు చనిపోయిందని, నీరసంగా ఉన్న బాలింతను భర్త తీసుకుని 7 కిలోమీటర్లు సైకిల్పై తీసుకుని వెంకటాపూర్ మండల కేంద్రానికి వచ్చి అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ, మేము నివసించే రోలుబండకి రోడ్డు వేయాలి, మా దగ్గరికి డాక్టర్ను పంపించాలి, వైద్యం అందక చాలామంది చనిపోతున్నారు, కలెక్టర్ గారు మా గురించి ఆలోచించాలని దీనంగా బీసీఎన్ ఛానల్ ద్వారా అధికారులను వేడుకున్నారు. నాది రోల్బండ. నిన్న అమ్మాయి, నిన్న మొన్న అమ్మాయి డెలివరీ అయింది. నిన్న పాప చనిపోయింది సార్. చనిపోతే అమ్మాయి కూడా కొంచెం సాధన అవ్వట్లేదు. మాకు రోడ్ కూడా లేదు సార్. మాది రోల్బండ. ముందు పోవడానికి అంబులెన్స్ చూస్తున్నాము సార్. మాకు దయచేసి అక్కడి నుంచి రోడ్ చేయాలి. మా వాళ్ళు అందరు రోగం వచ్చి చనిపోతున్నారు. మాకు డాక్టర్ రావాలి. కలెక్టర్ గారు మాకు పట్టించుకోవాలి. రోడ్ కూడా మా దగ్గర డాక్టర్కు పంపించాలి. బీసీఎన్ ఛానల్ ద్వారా ప్రసారమైన వార్తకు స్పందిస్తూ, ములుగు జిల్లాలోని ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అయ్యప్ప వైద్య సిబ్బందిని ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం శివారు అటవీ ప్రాంతంలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో నివాసముంటున్న రోలుబండ గొత్తుకోయగూడెంలో శుక్రవారం డిఎంహెచ్ఓ అల్లం అయ్యప్ప స్థానిక మెడికల్ ఆఫీసర్ చీల శ్రీకాంత్ సిబ్బందితో కలిసి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గుత్తికోయగూడెంలో నివాసముంటున్న 25 కుటుంబాల్లోని 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాట్లాడుతూ, సాంఘిక ప్రసారాల మాధ్యమంలో వచ్చిన వార్తా కథనాలకు స్పందించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో 61 గుత్తికోయగూడెలు ఉన్నాయి. కానీ వాటిలో 15 గొత్తికోయగూడలకు వెళ్లాలంటే కనీస రహదారి కూడా లేని చోట గొత్తికోయలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వలన వారికి వైద్యం అందించడానికి సిబ్బంది అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్కు వెళ్లడానికి గ్రామ పంచాయతీ సహకారంతో ట్రాక్టర్ ఏర్పాటు చేసుకుని వచ్చామని, కానీ మార్గ మధ్యంలో ట్రాక్టర్ బురదలో చిక్కుకుపోవడంతో సిబ్బంది మరియు డ్రైవర్ ఎంతో కష్టపడి ట్రాక్టర్ను బయటకు తీయాల్సి వచ్చిందని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్షాకాలంలో గొత్తికోయలకు వైద్యం అందించాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గొత్తికోయల రహదారులకు దగ్గరగా ఆవాసాలు ఏర్పరచుకున్నట్లయితే వారికి వైద్య సదుపాయం మరియు నిత్యావసర పనులకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రోల్బండలోని గుత్తికోయలకు ప్రతి నెల వెళ్లి వైద్య సేవలు అందించాలని స్థానిక వైద్యాధికారిని సూపర్వైజర్లను ఏఎన్ఎంలకు డిఎంహెచ్ఓ ఆదేశించారు. అనంతరం గుత్తికోయలకు గ్రామాలకు అందుబాటులో ఉండడం వల్ల పిల్లలకు మంచి విద్యాభ్యాసం, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు అందించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారి శ్రీకాంత్, సిహెచ్ఓ సదానందం, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఎల్టీ కృష్ణ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుత్తికోయగూడెంలో నివాసముంటున్న 25 కుటుంబాల్లో 90 మంది బీసీఎన్ ఛానల్కు మరియు రిపోర్టర్ రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.